प्रमुख कर्नाटक शास्त्रीय संगीत विद्वांसरालिगा पेरुगांचिन गायनी डॉक्टर गुम्मलूरी शारदा सुब्रह्मण्यम को डीलिट पुरस्कारम अंदजेशारु। ఈ విషయాన్ని కళాభారతి ట్రస్టీ రాంబాబు తెలిపారు। సెప్టెంబర్ 15న ఐటిఎం యూనివర్సిటీ వారి స్నాతకోత్సవం సందర్భంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్లో గత నెలలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, పద్మ విభూషణ్ డాక్టర్ ఆర్ చిదంబరం, ఐటిఎం యూనివర్సిటీ అధ్యక్షులు విశ్వవిద్యాలయ డాక్టర్ సుమేరు సింగ్ సమక్షంలో గుమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం డిలీట్ అవార్డును ప్రదానం చేసి సత్కరించారు। కర్ణాటక సంగీతానికి డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి పరంపరలో అధిక ఖ్యాతి గాంచిన శారద సేవలను వారి తండ్రి ఐవిల్ శాస్త్రి స్థాపించిన సంగీత జనకులంలో ఉచిత సంగీత పాఠశాలలో అద్వితీయంగా నడుపుతూ బాల యువ గాయక గాయకి మణులకు తర్ఫీదు ఇస్తూ చేస్తున్న సేవలను గుర్తించిన ఇచ్చిన అవార్డు డీలీట్ అని విశ్వవిద్యాలయాలు గౌరవపూర్వకంగా ఇచ్చే అవార్డు అన్నారు। శారద మాట్లాడుతూ వయసు చదువుతో సంబంధం లేకుండా అందరూ సంగీతం నేర్చుకోవాలన్నారు। మీడియా సమావేశంలో శారద భర్త జీవి సుబ్రహ్మణ్యం, సోదరి మణులు సరస్వతి, విద్యార్థి లక్ష్మి పాల్గొన్నారు। ఈ నెల 15వ తారీఖున రాయ్పూర్ ఐటిఎం యూనివర్సిటీ ద్వారా ఈ డీలీట్ డిగ్రీ అందుకోవడం అనేది చాలా ముదాహమైన విషయం। ఆవిడ నాకు పెళ్ళైనప్పటి నుంచి నేను గమనిస్తున్నాను, మా ఇంట్లో ఏంటంటే తెల్లవారి 6 గంటల నుంచి సంగీతం వింటం, విద్యం సాధన పాఠం చెప్పడం మొదలవుతుంది, అలా రాత్రి 9 గంటల వరకు మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ అలా కంటిన్యూస్గా సంగీత బోధన జరుగుతూనే ఉంటుంది। శిష్యులు వస్తూ ఉంటారు, పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు, ఈవిడ ఆన్లైన్ ద్వారా వేరే వేరే ప్రదేశాల్లో ఉన్న శిష్యులకి పాఠాలు చెప్తూ ఉంటారు। ఆ రకంగా ఇంట్లో నిత్యం సంగీతం వినిపిస్తూ ఉండడం వల్ల పాజిటివ్ వాతావరణం కల్పించబడుతున్నది। అలాగే నేనేంటంటే అబ్జర్వ్ చేసింది, ఈ సంగీతము నాట్యము అనేది ఏంటంటే క్రమక్రమేణా మరుగులు పడిపోతున్నాయి। మనకి ఈ కాలంలో మనం చూసుకుంటూ ఉంటే ఎంతో శ్రమ కోర్చి రాంబాబు గారు లాంటి వాళ్ళు కళాభారతి అనే అత్యున్నతమైన వేదిక ద్వారా ఈ యొక్క ప్రాచీనమైన కళలు మనందరికీ అందుబాటులోకి తేవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, కానీ ఏంటంటే దాని తాలూకు ప్రేక్షకులు రోజు రోజుకి ఏంటంటే పలచబడిపోతున్నారు। ఆ రకంగా కాకుండా తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఈ యొక్క వేద విద్యలని సంగీతము, ఈ నృత్యము, వేదము, ఇంకా డ్రామా, హరికథ ఇలాంటి మన ప్రాచీనమైన కళల్లోని వాళ్ళకి అభిరుచిని కల్పించి వాళ్ళని కూడా వీటిలోకి జోడించి ఈ కళల్ని మరింత ముందుకు తీసుకుపోతారని చెప్పి నేను ఆశిస్తూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను। అనుగ్రహం ఆశీర్వాదం లేనిదే ఏమీ కూడా మనం ముందుకు వెళ్ళలేము। సర్వం ఏది అందినా మంచి ఏం జరిగినా జీవితంలో సర్వం గురార్పణమ పూర్తిగా సద్గురు శ్రీ శివానందమూర్తి గారు, మా గురువుగారు సంగీత కళానిధి డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గారు, నా తొలి గురువు నా తండ్రి శ్రీ ఐవిఎల్ శాస్త్రి గారు, మా తల్లిగారు శ్రీమతి సీతారామాంజనేయమ్మ గారు, వీరి నలుగురు ఆశీర్వాద బలంతో నేను ఏం సాధించినా ఏం చేసినా చేయగలుగుతున్నాను। చిన్ననాటి నుంచి కూడా మా ఇంట్లో సంగీత వాతావరణంలో మా నాన్నగారు మిమ్మల్ని అందరినీ పెంచారు। మాకు సంగీతం తప్ప ఇంకొక వ్యవహారం తెలిసేదే కాదు, సంగీతం నాట్యం ఈ రెండే మాకు చిన్నప్పటి నుంచి, వాటిల్లో శ్వాస, ఆశ, జీవితం, గమనం అంతా అందులోనే సాగింది। అలాగే మా గురువుగారు కూడా మాకు అలాంటి విద్యని అలాంటి వాతావరణాన్ని ఇచ్చి చుట్టుపక్కల ఉన్న స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా ఇలాంటి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ మాకు మా చుట్టుపక్కల ఉండడంతో మేము చిన్నతనం నుంచి ఇప్పుడు ఈ సంగీతంలోనే ఉండగలిగాము, ఇప్పటికీ ఉంటున్నాము, ఇంకా భగవంతుడి దైవాన్ని అందులోనే కొనసాగాలని ఆశిస్తున్నాను। తర్వాత రాయపూర్ వారు మొన్న 15వ తారీఖు డీలిట్ డిగ్రీ ఇచ్చి సత్కరించడం, నేను ఇది నా పూర్వజన్మ స్మృతంగా గురువుల తాలూకా ఆశీర్వచనంగా భావిస్తున్నాను। నా చక్కటి గుర్తింపు రాయపూర్లో యూనివర్సిటీలో అక్కడ గవర్నర్ గారు విఏఆర్సి చైర్మన్ గారి చేత మీదుగా అవార్డు పొందడం అనేది ఒక గొప్ప విశేషం, సంగీత కుటుంబానికే ఒక తిరుగులేని గర్వకారణమైనటువంటి విశేషం। ఇవి గురు పరంపర తీసుకొస్తే డాక్టర్ పినాక్పాణి గారు, ఆయన చేసిన సంగీత సేవకి ఆయన మెడికల్ డాక్టర్ అయినప్పుడు కూడా ఆయన సేవకి పద్మభూషణ్ ఇచ్చారు,
వారి శిష్యులు నేదరవారి కృష్ణమూర్తి గారు సంగీత కళానిధి పద్మశ్రీ ఆయన చేసిన కృషికి వీళ్ళందరూ ఆయన శిష్యులే. ఇంకా ప్రశిష్యులు ఎంతమందో ప్రప్రిష్యులు ఎంతోమంది అంత సేవ చేసిన దానికి గాను గీతం యూనివర్సిటీ వారు అత్యున్నతమైన డీలిట్ డిగ్రీని ఇచ్చి నేదరవారి కృష్ణమూర్తి గారికి గీతం యూనివర్సిటీలో డీలిట్ ఇచ్చి సత్కరించారు. వారి శిష్యుడు డాక్టర్ శారదా సుబ్రహ్మణ్యం ఆవిడ ఎంతమంది శిష్యులు ఉన్నదానికి లెక్క లేదు. ఇక్కడే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఆన్లైన్లో పాఠాలు చెప్తూ ఇప్పుడు డీలిట్ డిగ్రీ రావాలంటే ముందు ఎలిమెంటరీ స్కూలు, తర్వాత హై స్కూలు, తర్వాత డిగ్రీ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషను, ఎంపీలు, పిహెచ్డి, తర్వాత డీలిట్. ఇన్ని స్థాయిలు దాటితే డీలిట్ వస్తుంది. అన్ని స్థాయిలో దాటి అంత గుర్తింపు ఉండబట్టే సంగీతంలో చేసిన సేవకి గుర్తింపుగా ఈ డీలిట్ ఇచ్చారు రాయపూర్ యూనివర్సిటీ వారు. ఆమెను ఎంతో అభినందనీయురాలు. సంగీత కుటుంబానికి ఇది జరిగిన గొప్ప సత్కారం అని చెప్పుకోవచ్చు. ఇటు సత్కారం పొందిన ఈ కళాకారుని మనం విశాఖవాసి అవ్వడం ఒక గర్వకారణం.